దుబాయ్ వేదికగా జరుగుతున్న వార్మా మ్యాచ్ లో వరుసగా రెండోసారి టీమిండియా విజయకేతనం ఎగరవేసింది అయితే ఈసారి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కాకుండా రోహిత్ శర్మ రావడం విశేషం కోహ్లీ ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు ఈ వార్మా మ్యాచ్ లో కాగా ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడిన తర్వాత కుదురుకోని మోస్తారు పరుగులు చేసింది తొలి నాలుగు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత పట్టు సడలించారు దాంతో ఆస్ట్రేలియా నిన్నీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట యాభై రెండు పరుగులు చేసింది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో స్టీవ్ స్మిత్ యాభై ఏడు పరుగులతో ఆకట్టుకోగా అతనికి తోడు గ్లేన్ మ్యాక్స్వెల్ కూడా అండగా నిలవడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు రవీంద్ర జడేజా అలాగే రాహుల్ చాహర్ భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రెండు ఓవర్లు వేయటం విశేషం పన్నెండు ఇచ్చిన ఒక వికెట్ కూడా తీయలేదు ఇక అనంతరం లక్ష్య చేతనకు దిగిన టీమిండియా ఓపెనర్లైన కేఎల్ రాహుల్ అలాగే రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని ఇచ్చారు తొలి వికెట్ కి ఇద్దరు అరవై ఎనిమిది పరుగులు జోడించారు ఆస్ట్రేలియా బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో హోరెత్తిస్తున్న లోకేష్ రాహుల్ ఆగార్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలం చేరాడు ముప్పై యొక్క బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అనంతరం రోహిత్ శర్మకు సూర్యకుమార్ జత కలిసి ఈ ఇద్దరు ఆకాశ మెహద్దుగా చెలరేగిపోయారు ఈ క్రమంలోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు నలభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై పరుగులు చేసిన రోహిత్ శర్మ మిగతా వాళ్లకు అవకాశం కల్పించేందుకు తాను రిటైర్డ్ అయి హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చాడు దీంతో సూర్యకుమార్ తో కలిసి హార్దిక్ పాండ్యా టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు దీంతో ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయకేతనం ఎగరవేసింది అయితే ఈ రెండు వార్మా మ్యాచ్ల ద్వారా తెలిసిందేందంటే టీమిండియా బ్యాట్స్ మన్లందరూ ఫామ్ లో ఉండడం వరల్డ్ కప్ కు ముందు శుభ ఇది